షర్మిల గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మీరు ఏదైతే హర్ట్ అవుతున్నారో అదే రకమైన వ్యాఖ్యలతో ఆవిడ కూడా కించపరుస్తున్నారనేది రాహుల్ గాంధీ గారు కూడా దాని మీద స్పందించారు ఎందుకు ఒక లేడీని పట్టుకుని ఈ రకంగా అంటున్నారని అలా అనడం కరెక్ట్ సోషల్ మీడియాలో మీ పార్టీ సోషల్ మీడియాలో షర్మిల గారు చూపిస్తే నేను చూసి చెప్తాను దాని మీద చూపించకుండా మీరు ఏం లేకుండానే వాళ్ళు అలా మాట్లాడారు రాహుల్ గాంధీ గారు కూడా ఏం చూడకుండా రాహుల్ గాంధీ దేవుడు కాదు కాదు లేడీస్ మీద చెప్తాను అంటున్నాను కదా గొంతు రాహుల్ గాంధీ మీకు గొప్ప రాహుల్ గాంధీ ఎక్కడ పోయినాడు నా గురించి మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ మహిళల మీద చాలా అగత్యాలు జరిగినాయి చాలా మందిని చాలా రకాలుగా చంపేశారు ఎక్కడ పోయాడు జాతీయ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే ఆ రోజు అడిగిపోయాడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి నేను అడిగింది మీరు చెప్పండి లేడీగా మీరు అయ్యారు సాటి లేడీ అని అలా అనంటే నన్నప్పుడు ఆడికి పోయాడు చెప్తే నేను ఆన్సర్ ఆయనకి చెప్తాను రాహుల్ గాంధీ గాంధీ కూడా చెప్పారు నాయకుడు కూడా స్పందిస్తున్నారు అంటున్నాను వాళ్ళ పార్టీ లీడర్ స్పందించడం కరెక్టా కాదు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయింది మొన్నటి వరకు అదే కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టింది ఓకే అన్న ఈ రోజు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దానికి కారణం ఏంటి మీరు నేను అడుగుతున్నా నేను అడిగిందని చెప్పండి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి కారణమైన రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చినప్పుడు తెలీదు వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి వాళ్ళు మరి చేసిన బిచ్చుకితోనే మనం ఈడ పదేండ్ల అధికారంలో ఉన్నామని మరి అదే రాజశేఖర్ రెడ్డి కొడుకుని కారణం లేకుండా పంతొమ్మిది నెలలు జైల్లో వేసినప్పుడు తెలీదా ఇది తప్పు అని సమస్య ఏంటి నేను అడిగింది చెప్పండి రాహుల్ గాంధీ గురించి నువ్వు మాట్లాడినా వచ్చింది చెప్పండి ఒక తిట్టడం కరెక్ట్ ఆమె లేడైనప్పుడు నేను కూడా లేడే కదా నా గురించి ఎందుకు సపోర్ట్ చేయలేదు ఈ దేశంలో జరిగినప్పుడు ఎందుకు జాతీయ నాయకుడు అన్నప్పుడు అందరూ సమానంగా చూడాలి అన్ని విషయాల్ని సమానంగా చూడాలి ఎక్కడో తెలంగాణ జరిగిన ఇష్యూ కూడా మేము ఫైట్ చేస్తున్నాం కదా యాజ్ ఎ ఉమెన్గా గా అప్పుడు అప్పుడు కానీ వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు అది షర్మిల గారు మాత్రమే మహిళ షర్మిల గారికి మాత్రమే సపోర్ట్ చేస్తారా చెప్పండి మీరు మీరు ఇందాక ఒక మాట అన్నారు నేను టీడీపీలో ఉన్నంత వరకు నా మీద ఒక విమర్శ చేయలేదు నన్ను ఎవరు ఏ కామెంట్ చేయలేదు అన్నారు అవునా కదా మరి అదే శర్మిల గారు జగన్ గారి తోటి ఉన్నప్పుడు ఒక కామెంట్ రాలేదు ఎవరు ఏమాలేదు రాలేదు రాలేదు మీ పార్టీ నుంచి ఎందుకు రాలేదు మీ పార్టీలో ఎవరు ఏమాలేదు అరకు తెలుగుదేశం జస్ట్ ఇప్పుడే అడిగిపోయిన తెలుగుదేశం కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను అడిగినా మీరు చెప్పండి తెలుగుదేశం చెప్పింది కదా ఆమె క్యారెక్టర్ గురించి ఆమె వెళ్ళి ఇచ్చారు అప్పుడు అడిగిపోయిన రాహుల్ గాంధీ ఆయన టీడీపీ వాళ్ళకి సంబంధించి మీ పార్టీ వాళ్ళు స్పందించారు కాంగ్రెస్ వాళ్ళే కదా వాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డే కదా షర్మిలమ్మ మరి స్పందించాడు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు కాదా ముప్పై ఏళ్ళు వాళ్ళకి సర్వీస్ చేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పార్టీ నుంచి బయటకు వెళ్ళేస్తే మీరు అడిగింది నేను చెప్పాలనుకున్నప్పుడు నేను అడిగింది కూడా మీరు చెప్పాలి అన్ని ఇంటర్లింక్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇదే షర్మిలమ్మని ఎంత నీచాతి నీచంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు వీడియోలు చేసినప్పుడు మార్ఫింగ్లు చేసినప్పుడు ఎక్కడికి పోయాడు ప్రధానమంత్రి క్యాండిడేటు దేశ నాయకుడు జాతి అన్నారు రాహుల్ గాంధీ సంనించడం అనేది మీకు ముఖ్యం గాని శర్వుల ఎవరు ఏదన్నా అనచ్చు. మీరు అని దానికి నేను చెప్పిన ఆయన జాతీయ నాయకుడు ఆయన ఇది అన్న మీరు మాట్లాడుతారు కదా.ొక్కి నొక్కి వక్కా నుంచి దానికి చెప్తున్నారు నాయకుడు కదా. ఎవరు మరి ఆయన జాతి నాయకుడైనప్పుడు అందరికీ స్పందించాలి కదా. మీరు మీకు సంబంధించిన మీరు అక్కడ తెలిసింది ఆయనకి వెళ్ళిందా? రోజా గాని ఇలా బండారు సచ్చినారని అన్నారు అనే ఎందుకు తెలియదు. తెలియకపోతే ఇంకా ఆయనని ని అవుతాడు. మీరు ఇందాక రాష్ట్రంలో ఉన్నారు గారి గురించి నాకు చూపిస్తేనే నేను నమ్ముతాను ఇదే రాష్ట్రంలో సోషల్ మీడియా మీరు అన్నారు అవునండి ఏం చెప్పారు చెప్పండి నేను స్పందించాలని మీరు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను స్పందించడానికి రెడీగా ఉన్నాను చూపించండి అదే ఆయన కూడా ఆయనకు మీరు చూపించుంటే ఆయన కూడా స్పందించేవాళ్ళు రాహుల్ గాంధీ గారు నాకు ఆయన స్పందిస్తే ఎంత స్పందించకపోతే ఎంత